అది మాత్రం నిజం వంశీ గారు. చాలామంది ఇది ఒక ఫెయిలియర్ని తీసుకొని అది రిలేటెడ్ టు స్టడీస్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అయిపోయారు అని అనుకుంటూ ఉంటారు, కానీ దే కాంట్ డిటాచ్ దెమ్సెల్ ఫ్రమ్ వాట్ దే ఫెయిల్డ్. అండ్ యూ వెరీ రైట్లీ సెడ్ మహేష్ బాబు గారు దట్ సక్సెస్లకి కామాలు మాత్రమే ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉండదు, దానికి డెస్టినేషన్ కాదు, అది ఒక జర్నీ అని. నేను కూడా ఇంతే ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో సక్సెస్లో అలా వెళ్తూ ఉంటుంది అంతే, ఇట్ ఈస్ అ జర్నీ. ఇప్పుడు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ గారు, వీఆర్ ఆల్ ప్రౌడ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ యూ అండి. ఎందుకంటే సినిమా అనేది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ మీడియం, దాన్ని చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకొని చూపించినందుకు, ఈ జనరేషన్లో ఉండే పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ చాలా ఎమోషనల్గా ఉన్నాను రియల్లీ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ డే. నాకు జన్మనిచ్చిన మా తల్లికి పాదాభివందనాలు. అమ్మా, నన్ను చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసి, నేను సాఫ్ట్వేర్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వెంట ఎవ్వరు లేదు, ప్రపంచం కూడా నన్ను నమ్మలేదు, నువ్వు ఒక్కదానివే నన్ను నమ్మావు, నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నీ వల్లే అమ్మా. ఈ సినిమా అయిపోయాక నేను ఇంటికి వచ్చాక నువ్వు నాన్న నన్ను హక్ చేసుకొని కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నారు, దానికన్నా విజయం ఇంకా నేనేం అడగలేను నాకు తెలిసి. ఐ థింక్ యాజ్ అ సన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. నన్ను నేను ప్రీ రిలీజ్ కూడా చెప్పాను, నన్ను భరించినందుకు, నన్ను లభించినందుకు అని థ్యాంక్ యూ అమ్మా మీకు. నౌ కమింగ్ టు ద ఫిల్మ్, నేను ఆ రోజు ప్రీ రిలీజ్ రోజే అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను, నా టీమ్ మొత్తానికి. వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కాస్త తక్కువే. ఫస్ట్లీ హరికి, సాల్మన్కి, మై బ్రదర్, ఎప్పటికీ నన్ను నా వెన్నంట ఉండి నన్ను నడిపించే హరి గారికి, సాల్మన్కి, మోహనన్ గారికి, సార్ ఐ మిస్ యూ హియర్ టుడే సార్, ఐ నో వాట్ యూ డన్ టు దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్, ప్రవీణ్ ఎడిటర్, సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, అండ్ మై యుగేందర్, హీ వాజ్ రియల్లీ ద ఏంజిల్ ఇన్ ద ఎండ్ ఫర్ ద ఫిల్మ్. ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, రాత్రి నిద్ర లేకుండా. థ్యాంక్ యూ యుగి అండ్ ఎవ్రీబడి రిలేటెడ్ టు దిస్ ఫిల్మ్. దేవి మై బాడీ, 16 years ఆఫ్ ఆర్ జర్నీ, ఆఫ్టర్ 17 years ఆఫ్ ఆ ఫ్రెండ్షిప్ జర్నీ, అండ్ ఐ డెడికేట్ మహర్షి టు ఆర్ ఫ్రెండ్షిప్, ద మ్యూజిక్ ఆఫ్ మహర్షి టు ఆర్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ ద వే యూ స్టుడ్ బై మీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఇచ్చిన విధానం కానీ, ఐ రియలీ కాంట్ థ్యాంక్ ఇనఫ్ టు యూ. ఒక సూపర్ స్టార్ని పెట్టుకొని, మహేష్ గారు కూడా అదే అన్నారు, ఒక ఇంటర్వెల్కి ఎప్పుడైనా ఒక యాక్షన్తోనో దేంతోనో ఎండ్ చేస్తారు వంశీ, అలాంటిది ఒక సాంగ్తో ఎండ్ చేసి, మళ్ళీ క్లైమాక్స్ కూడా ఒక సాంగ్తో ఎండ్ చేసి, ఒక మ్యూజికల్ నరేషన్గా చెప్పి ఇది ప్రేక్షకులకి ఈరోజు రీచ్ అవ్వడం, అది నిజంగా మీ వల్లే జరిగింది. అండ్ శ్రీమణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అమేజింగ్ లిరిక్స్. ఒక భావాన్ని నేను ఎన్నో చెప్పాలనుకున్న దాన్ని ఒక సింగిల్ లైన్తో మీరు చెప్పేశారు ఈ సినిమాలో. అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మ్యూజికల్, ఒక లిరికల్ జర్నీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి ఫర్ ఆల్ యువర్ డెడికేషన్ అండ్ వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ టు దిస్. అండ్ మొత్తం మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కిషోర్ గారు మీ పేరు చెప్పడం మర్చిపోయాను, రాజు గారు ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నన్ను క్షమించండి, ఎందుకంటే మీరందరూ ఈ సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టారో నాకు తెలుసు, ద హోల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్, శ్రీధర్ అలాగే అందరు కూడా. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్, దత్ గారు, ఎప్పుడో 7th క్లాస్లో నేను ఉన్నప్పుడు జయదేవి వీడు అల్లోక్ సుందరి సినిమా చూసి సినిమా అంటే పిచ్చి పుట్టింది నాకు, అది ఇప్పటికీ చెప్తూ ఉంటాను, ఆ సినిమా కోసం గోడలు దూకి నాన్నతో దెబ్బలు తిన్నాను నేను. ఈరోజు May 9th రోజు అదే సినిమా రిలీజ్ అయ్యి సినిమా బిగినింగ్ వైజయంతి బ్యానర్ మీద జగదేగ వీడు అత్లోక సుందరి మ్యూజిక్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్లెస్సింగ్ సార్. మే నైన్త్ అనేది తెలుగు సినిమా క్యాలెండర్ పైన వైజయంతి బ్యానర్ పేరు రాసేయచ్చు సార్, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ కరేజ్, ఈ రోజుకి మీరు చెప్పిన మాటలు, సినిమా ఇప్పుడు కాదు సినిమా రిలీజ్ అవ్విన వారం ముందు రోజుల ముందు నుంచి నాకు ఆయన మెసేజ్ చేసి నాకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ పీవీపీ గారికి, ఆయన ఇక్కడ లేరు లండన్లో ఉన్నారు, అనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ద వే యూ స్టుడ్ బై మీ. మీరు సినిమా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత నాకు ఎడిటింగ్లో మీరు చూసిన తర్వాత మీరు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అండ్ ఈరోజు అవి నిజమవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ దిల్ రాజు గారు, నేను ఇందాక నాకు జన్మనిచ్చిన తల్లి గురించి మాట్లాడాను, ఆయన నాకు డైరెక్టర్గా జన్మనిచ్చిన నిర్మాత. దిల్ రాజు గారు, సిరీష్ గారు, లక్ష్మణ్ గారు, దేర్ లైక్ మై ఫ్యామిలీ. నేను వాళ్ళని అంకుల్స్ అని పిలుస్తాను ఇప్పటికీ. ఈరోజే పొద్దున నన్ను భయ్యా అని పిలుమన్నారు దిల్ రాజు గారు, నేను ఒప్పుకోలేదు.
ఎప్పటికీ మీరు నాకు అంకలే, అంకల్ అనే పిలుస్తాను. మళ్ళీ స్టేజ్ ముఖం కూడా అదే చెప్తున్నాను. సో దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి నా వెంట ఉండి నన్ను నడిపించి నన్ను సపోర్ట్ చేసి ఇప్పటికీ శిరీష్ గారు, లక్ష్మణ్ గారు రోజు పొద్దున ఫోన్ చేసి రే వంశీ కొట్టేశావురా, పెద్ద కొట్టేశావు అనే మాటలు ఫోన్లో వినిపిస్తూ ఉంటే నిజంగా అంటే ఒక మనోడు అనే ఒక ఆప్యాయత వాళ్ళు ఉన్న విధానం. అంకుల్ మీకు పాదాభివందనాలు, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ మాత్రమే. అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం, ఇక్కడ చాలామంది ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. ఈరోజు మీరు ఆ గెటప్లో మీరు ఇంట్రడ్యూస్ అయిన విధానం కానీ, మీరు చేసిన ఆ ఇది కానీ, లాస్ట్లో మీరు వచ్చి దండం పెడుతుంటే మీ కళ్ళల్లో కనిపించిన ఒక ఇది కానీ, ఐ కుడ్ సీ పీపుల్ వైపింగ్ ఇన్ ద టీయర్స్ ఇన్ ద థియేటర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పృథ్వీ గారు 6,000 కోట్లు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం, థ్యాంక్ యూ సో మచ్. కమల్ గురుస్వామి గారు, మేము దొరకడం మీ అదృష్టం గారు, మీరు మాకు దొరకడం మా అదృష్టం. నేను ఇది సభాముఖంగా చెప్తున్నాను, మేము థియేటర్లో సినిమా చూసాం, ఆ రోజు మీరు చెప్పిన డైలాగ్కి, మహేష్ గారి ఇంట్రడక్షన్కి ఎన్ని ఎలా రెస్పాన్స్ ఉండిందో, మీ మాటలకు అంత రియాక్షన్ ఉండింది. వ్యవసాయం చేస్తున్నావు తాత, ఏం చేస్తున్నావు తాత అంటే వ్యవసాయం చేస్తున్నాను బాబు అన్న తర్వాత అందరూ వదిలేశారు కదా అంటే నేను కూడా వదిలేస్తే మీరు ఏం తింటారు బాబు, ఒకటి తినాలంటే ఇంకోటి పండించాలి కదా అన్న మీరు అన్న మాటలు ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఆ క్యారెక్టర్ తీసుకున్న విధానం కానీ, చేసిన విధానం కానీ మీకు పాదాభివందనాలు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమల్ అండ్ పోసాని గారు, ఆయన రిలీజ్ ముందు నుంచి ఫోన్ చేసి నానా నువ్వు పెద్ద కొడుతున్నావు నానా, నువ్వు ధైర్యంగా ఉండు నానా అని ఆయన వొకాబులర్లో ఆయన చెప్తూ ఉండడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మీరు నాకు మీరు నిజంగా అంటే అక్కడ ఈవెన్ ఇన్ ద సెట్ కూడా చిన్న హీటప్ ఉన్న సెట్లో కూడా మీరు వచ్చి పక్కన నిల్చొని ఏదో ఒక మాట అనేసరికి చాలా లైట్ అయిపోయేది సెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ యునో సపోర్ట్. అండ్ ఎవ్రీబడి, ప్రకాష్ రాజు గారు, జగపతి బాబు గారు, జయసుధ గారు, సాయి కుమార్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది, నేను ఎవరన్నా మిస్ అయితే నన్ను క్షమించండి. అండ్ పూజ, థ్యాంక్ యూ సో మచ్ ద వే మీరు తీసుకున్న, నువ్వు తీసుకున్న క్యారెక్టర్ కానీ నువ్వు చేసిన విధానం కానీ, థ్యాంక్ యూ సో మచ్ పూజ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇఫ్ ఐ మిస్ ఎవ్రీబడి ఎనీబడి ఐఎమ్ రియలీ సారీ. అండ్ నరేష్ గారు, నరేష్ గారికి అందరూ నరేష్ గారు ఇందాక థ్యాంక్స్ అని మాకు చెప్తున్నారు సార్, నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ద వే యూ సపోర్టెడ్ ద విజన్, ద వే యూ టుక్ ద క్యారెక్టర్, ద వే యూ ప్లేడ్ ఇట్. ఈరోజు రవి అనే క్యారెక్టర్ నేను మీ ఇమోషనల్ పోస్ట్ చూసి నిజంగా టచ్ అయ్యాను ట్విట్టర్లో. ఎక్కడో అల్లర్లో రవిగా పాత్ర స్టార్ట్ అయ్యి నిజంగా ఇప్పుడు మళ్ళీ రవిగా ఒక పాత్ర, నాకు నిజంగా తెలియదు సార్ మీ ఆ సినిమాలో రవి అని మీది, అది జస్ట్ పేరు పెట్టాము. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇమోషనల్ జర్నీ. ఈరోజు మీ నాన్నగారి గురించి చెప్పారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫాదర్ సార్. And I truly miss him today on the stage. And superstar Mahesh Babu. And I stage me oka maat annaru, Vamsi is my younger brother ani. Adi maatlo kaadu. And adi nizanga, sir, I get emotional when I talk about you. But the way you supported me, the way you cherished every moment in this journey, ekkado mi katha కింద ఎవరైనా డైరెక్టర్ వస్తే మీకు వచ్చి ఆ కింద కథ చెప్తారు, ఆ కింద కథ చెప్పి మీరు ఓకే అంటే వెళ్ళిపోతారు. మీ ఇంట్లోకి ఎంతమంది ఎలా ఎంటర్ అయ్యారో నాకు తెలీదు, కానీ ఒక 2 డేస్ బ్యాక్ నేను మీరు హోమ్ థియేటర్లో పిల్లలతో, నమ్రత గారితో, మీ ఫ్రెండ్స్తో సినిమా చూసింది, దట్ ఈస్ మై అచీవ్మెంట్ సార్. ఫ్రమ్ ద డ్రాయింగ్ రూమ్ డౌన్ టు యువర్ హోమ్ థియేటర్ అప్, ఐ థింక్ ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు, దట్ విల్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ నైట్స్ నిన్న కాక మొన్న. అండ్ నాతో పక్కన కూర్చొని సినిమా చూసి ఆ సినిమాలో ప్రతి ఒక్క మూమెంట్కి నన్ను అలా పట్టుకొని, నా చేతి అలా పట్టుకొని, వంశీ యు మేడ్ అ క్లాసిక్ మ్యాన్, యు మేడ్ అ ఎపిక్, బిలీవ్ ఇట్ అని ఆయన చెప్పిన మాటలు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ త్రూ అవుట్ అండ్ టిల్ టుడే. ద వే యూ బీన్ డ్రైవింగ్ మీ, డ్రైవింగ్ మై స్పిరిట్స్, డ్రైవింగ్ ద స్పిరిట్స్ ఆఫ్ దిస్ ఫిలిం, నిజంగా మీకు అవసరం లేదు, యు ఆర్ సచ్ అ బిగ్ సూపర్ స్టార్, యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ దట్ యూ కెన్ ఆస్క్ ఫర్, బట్ the way you gave that support to me and ee roju maharshi laga undi ante daniki I think more than 80% reason is mahesh garu, the way he supported the film, the way he stood by the film, ana teeskunna prati patra ana chesina prati okka ok ante
ఎవ్రీ న్యూయాన్స్ ఇన్ ద ఫిల్మ్, ఒక ఇమోషన్ కానీ ఒక రియాక్షన్ కానీ ద వే హీ గేవ్ ఇట్, అండ్ టుడే అది తెలుగు ప్రేక్షకులకి రీచ్ అయింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ గెటింగ్ దిస్ రిజల్ట్. అండ్ ఇంకో ముఖ్య విషయం, తెలుగు సినిమా ప్రేక్షకులకి, మహేష్ బాబు ఫ్యాన్స్కి, మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఫర్ దిస్ రిజల్ట్. ఒక మంచి సినిమా తీస్తే దాన్ని మీరు ఎలా ఆదరిస్తారు? సుమా గారు చెప్పినట్టుగా ఒక గుండెని చల్లబరిచే సినిమా ఇది. నేను ముందే చెప్పాను, ఇది మైండ్కి చెప్పే సినిమా కాదు, మనసులకు చెప్పే సినిమా అని. మనసుతో మీరు ఈ సినిమాను చూశారు, అందుకే ఈరోజు మీరు ఇంతగా మాకు ఈ ఆనందాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ అందరూ ఈ సినిమా రైతుల గురించి ఏదో మేము ఏదో చెప్పామంటున్నారు, కానీ కాదు. మేము రైతుల గురించి ఒక క్వశ్చన్ చేయలేదు, రైతుల గురించి ఒక సిస్టమ్ని క్వశ్చన్ చేయలేదు ఎవరిని. ఒక రైతు దూరం అవడం వల్ల, రైతు మీద మనం ఒక ఆర్టికల్ వస్తుంటే మనం సింపతి చూస్తున్నాం, మనం రేజ్ అవుతున్నాం, కానీ ఇప్పుడు ఆ సింపతి మనం మీద మనం చూపించుకోవాల్సిన టైం వచ్చింది అని థాట్ ప్రవోక్ చేసిన సినిమా ఇది. యు ఆర్ నాట్ షోయింగ్ సింపతి ఆన్ ఫార్మర్స్, ఇట్ ఈస్ బికమింగ్ అ సింపతి ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ వీ గేవ్ ద సొల్యూషన్స్ ఆల్సో. ఇది చాలా పెద్ద సొల్యూషన్స్ కాదు, ఇది మీరు చేయలేని సొల్యూషన్స్ కాదు, చాలా సింపుల్గా నిజంగా అడాప్టబుల్ సొల్యూషన్స్. అండ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్, అండ్ వీఆర్ ఆల్సో స్టార్టింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా చూసి మెసేజ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మా ఎకరం, మా పృథ్వీ గారు చెప్పినట్టు మేము వెళ్ళి వ్యవసాయం మొదలు పెట్టాలి, ఇప్పుడు ఒక ఎకరం కొనుక్కోవాలి అనే ఒక ఫీలింగ్ థాట్ ప్రవోక్ చేసి చేసిన సినిమా ఇది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ మేకింగ్ ఇట్ సచ్ ఎ బిగ్ వన్ అండ్ సచ్ ఎ ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. బట్ దీంతోపాటు మాకు రెస్పెక్ట్ని, మాకు మీరు ఇచ్చిన రెస్పెక్ట్ని, మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. దానికోసం మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. Thank you, Vamsi Garu. Keep making good movies like this and we will make it a hit. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.